విశాఖ జిల్లా పరవాడ మండలం కేంద్రంలో జోహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో పనిచేస్తున్న సుమారు 1900 మంది వలస కార్మికులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరవాడ డిప్యూటీ తహసీల్దార్ వరహాలరావు ఆధ్వర్యంగా వలస కార్మికులకు పంపించేందుకు విశాఖ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైళ్ల ద్వారా పంపిస్తున్నారు. ఒడిశాకు చెందిన 190 మంది కార్మికుల్లో 50 మందిని టెంపరేచర్ టెస్ట్ చేసి పంపిస్తున్నామని పేర్కొన్నారు. कोविड 19 సందర్భంగా ఒడిశా కార్మికుల్ని ఒడిశా రాష్ట్రానికి పంపించడానికి గాను జిల్లా కలెక్టర్ గారు మనకి అనుమతి ఇచ్చారు. రాత్రి 9 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఉంటుంది. వాళ్ళందరికీ ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ గారు స్క్రీనింగ్ చేస్తున్నారు. స్క్రీనింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళందరినీ రైల్వే స్టేషన్కి తరలించి రాత్రి 9 గంటలకు ట్రైన్ ఎక్కించడానికి గాను చర్యలన్నీ తీసుకుంటున్నాము. అలానే నిన్న వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వలస కార్మికులకి జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ ఓన్ వెహికల్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వగా 27 మంది కార్మికులు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు వెళ్ళారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఇంకా మనకి ట్రైన్ కన్ఫర్మ్ కాలేదు. అలాగే బీహార్ వాళ్ళకి 21వ తేదీ నుంది, జార్ఖండ్ వాళ్ళకి రేపు నైట్కి ట్రైన్ ఉందండి. వాళ్ళకు కూడా వీళ్ళందరికీ కూడా ఈరోజు స్క్రీనింగ్ చేసి వాళ్ళందరికీ టెస్ట్లు జరిపించి వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా లిస్ట్ ఫైనలైజ్ చేసి మేము పంపిస్తామండి. మొత్తం ఇతర రాష్ట్రాలు ఎంతమంది ఉంటారండి? మన దగ్గర మన మండలానికి సంబంధించి ఇంతవరకు మనకి ఫైనలైజ్ అయిన 1900 మంది కార్మికుల దాకా ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా ఆయా రాష్ట్రాలకి అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే స్క్రీనింగ్ జరిపించి చర్యలు పంపించడానికి చర్యలు తీసుకుంటాం. ఎంతమంది పంపించారు ఇప్పటికి? ఇంతవరకు మనకి 150 మంది దగ్గర మనకి ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది.